మామిడి అరటి మిరప సాగులో ఆంధ్రప్రదేశ్ది అగ్రస్థానం. టమాటో పండించడంలోనూ రాష్ట్రం మూడవ స్థానాన్ని ఆక్రమించింది. అయితే దిగుబడి విషయానికి వచ్చేసరికి మనం 5-6 స్థానాలకే పరిమితమవుతున్నాం. నూతన సాగు విధానాలు రైతులకు చేరక ప్రోత్సాహకాలు అందక అధికోత్పత్తిలో వెనుకబడిపోతున్నాం. ఎగుమతులు విదేశీ మానక ద్రవ్యం ఆర్జనకు అపార అవకాశాలున్న ఈ 4 పంటల ఫలసాయాన్ని పెంచాలని సర్కార్ సంకల్పించింది. అందుకోసం రైతులు పారిశ్రామికవేత్తలు ఎగుమతిదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి ఉద్యాన పంటల ఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా రాజధానిలో సదస్సు నిర్వహించింది. పథకాలు రాయితీలు ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా దిగుబడులను రెట్టింపు చేస్తామని పేర్కొంది. హైదరాబాద్లో మామిడి అరటి టమాటా మిరప పంటల సాగు అభివృద్ది విలువ జోడింపు ఎగుమతుల ప్రోత్సాహంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యాన శాఖ కమిషనర్ ఉషారాణి, ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ సలహాదారులు జీవి కృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి బీఎంసీ రెడ్డి, అపిడా డీజీఎం సుధాకర్, ఆహారోత్పత్తుల తయారీ సీఈఓ వైఎస్ ప్రసాద్ సహా వివిధ జిల్లాల ఉద్యాన రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో సారవంతమైన భూములు, సముద్ర తీరం, నౌకాశ్రయాలు ఉన్న దృష్ట్యా ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని సర్కార్ నిర్ణయించింది. అరటి, మామిడి, మిరప, టమాటా పంటల్లో అధికోత్పత్తికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. మామిడి, అరటి, టమాటో, చిల్లీస్, మిరప ఈ 4 ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఈ 4 క్రాపులకు సంబంధించి రైతుకు గిట్టుబాటు ధర రావాలి, దిగుబడి ఎక్కువ రావాలి, దిగుబడితో పాటు ఎక్స్పోర్ట్స్ రావాలి. ఎక్స్పోర్టే కాకుండా ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా, ఇక్కడ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్లోకి రావాలి. దిగుబడిలో ఫస్ట్ ప్లేస్కు రావాలి. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు దిగుబడిలో కూడా ఎకరా ఈల్డింగ్ కూడా ఫస్ట్ ప్లేస్లోకి తీసుకురావాలని. రాష్ట్రంలో ఉద్యాన పంటల అభివృద్ధి కోసం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ సీడ్, ఆయిల్ ఫామ్ మినీ మిషన్ 2 తదితర పథకాలను అమలు చేస్తోంది. వివిధ పథకాల కింద 1,000 కోట్ల పైబడి నిధులు కేటాయించింది. ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, ఎగుమతులు గణనీయంగా పెంచేందుకు కొత్త పరిశ్రమలు, శీతల గిడ్డంగులు, ప్యాక్ హౌజులు, వర్మీ కంపోస్టు, కంటైనర్లు ఏర్పాటు సహా ట్రాక్టర్ల పంపిణీ కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి పుల్లారావు వెల్లడించారు. ఇప్పుడు మనం అగ్రికల్చరల్ ఏ విధంగా సాయిల్ టెస్ట్ నిర్వహించి మైక్రో న్యూట్రియన్స్ ఇస్తున్నామో, ఈ హార్టికల్చర్ లో కూడా సాయిల్ టెస్ట్ చేసి మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వమంటున్నారు. మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చినట్టే భూ పోషకాలు ఇంకా దిగుబడి ఎక్కువ పెరుగుతుంది అనేటువంటిది వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినటువంటిది. తెగుళ్ళు ఎక్కువ వస్తా ఉన్నాయి, వాటికి మాకు ఎక్కువ ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో గానీ మాకు ఈ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కోఆపరేషన్ ఎక్కువ కావాలనేటువంటిది వాళ్ళు అడగటం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి దానికి గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీ, దానికి తోడు గతంలో ట్రైన్స్ ఉండేయంట ఇతర రాష్ట్రాలకు, చెన్నై, కలకత్తా, బాంబే ఇట్లా వెళ్ళటానికి కోల్డ్ ట్రైన్, ఏదైతే బాక్సులు ఉంటాయో ఆ టైప్ ఆఫ్ ట్రైన్స్, కంటైనర్స్, ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ఇస్తే రేట్ ఎక్కువ వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది, డ్యామేజ్ తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది వారు ఈ యొక్క వర్క్షాప్ లో మా దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యాన రంగం ఆలంబనగా 2 ఎకరాల అభివృద్ధి సాధనకు వ్యవసాయ అనుబంధ రంగాలతో సంబంధం ఉన్న వారికి తోడ్పాటు ఇవ్వాలని సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది.